యేషువా, నీవే నా ప్రాణము, నీవే నా మార్గము, నీవే నా సత్యము, నీవైపే నా పయనమని మీరు కేకలు వేస్తూ యేషువా యేషువా ఇందాకే పాడం కదా, యేసు నామములో శక్తి అని. యేషువా యేషువాకి అర్థమున్న రక్షక, రక్షకుడు, లోకానికి రక్షకుడు. యేషువా అంటే రక్షక. నీవే నా ప్రాణమయ్యా, నీవే నా సర్వమయ్యా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, నీవే నా సమస్తమయ్యా. నిజముగా ప్రాణము సర్వము మనకు అలవాటు అయిపోయిందేమో కానీ గమనించారా, యేసు నామంలోనే మనకి జీవము, మన ప్రాణము. ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో మనలో ప్రాణం ఉండదండి. మెర్రివాడా, ఈరోజు నీ ప్రాణము తీసివేస్తే ఏం చేస్తావు, దేని గురించి గర్విస్తావని చెప్తాడు కదా యేసు ప్రభు. నేను తిందును, నేను త్రాగుదును, నేను సుఖిస్తాను అని అన్న వ్యక్తి, ఆ గర్విష్టి, ఆ ధనవంతుడు యేసు అంటాడు కదా, వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణాన్ని తీసివేస్తే ఏం చేస్తావు, దేని విషయమై గర్విస్తావు. ఈరోజు చెప్దామా, యేసయ్యా నీవే నా ప్రాణమయ్యా, నీవే నా సర్వమయ్యా, నీవే మార్గమయ్యా, నీవే జీవమయ్యా. నీలోనే నేనుంటానయ్యా, నిజమైన ద్రాక్షవల్లి నీవు,
తీగను నేను నీలో ఉంటేనే నిన్ను ఫలిస్తాను, నీలో ఉంటేనే నేను అభివృద్ధి పొందుతాను, నీలో ఉంటేనే చక్కని జీవితాన్ని జీవిస్తాను, ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాను. నీకు వేరుగా ఉంటే నేను కుళ్ళిపోతాను, ఎండిపోతాను, కృషించిపోతానయ్యా. యు ఆర్ ద వైన్ అండ్ ఐఎమ్ ద బ్రాంచ్ లార్డ్. నువ్వే నిజమైన ద్రాక్ష వలె ఫలించే జీవితము ఏదైనా ఉందంటే అది నీలో ఉన్నందుకేనయ్యా. నాదంటూ ఏది లేదయ్యా. నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా వివేకము కాదు, కానీ అన్ని నీ ఆత్మ ద్వారముగానే. యేషువా, యేషువా, నీవే నా ప్రాణం, నువ్వే నా ప్రాణమయ్యా. ఈరోజు ఇంకను నాలో ప్రాణము, ఊపిరి, జీవము. ఈరోజు నేను సజీవులుగా, ఈరోజు నేను కుటుంబస్తులుగా, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే అది బికాస్ ఆఫ్ యూ లార్డ్. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ లార్డ్. నీకు వేరుగా ఉండి నేను శూన్యమయ్యా. ఐఎమ్ ఎంప్టీ, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో వితౌట్ యూ లార్డ్. జస్ట్ యాజ్ హౌ వాల్యూ ఇస్ యాడెడ్ వెన్ వన్ ఇస్ యాడెడ్. దేవా, ఎలాగైతే సున్నాకి ఒకటి జోడిస్తాము, జతపరుస్తాము, దానికి ఎలాగైతే విలువ పెరుగుతుందో, ఈరోజు నిన్ను బట్టే నాకు విలువయ్యా, నీ బట్టే నాకు విలువయ్యా. నువ్వు లేకపోతే శూన్యము. యు ఆర్ ద వన్, యు ఆర్ ద వన్, యు ఆర్ ద నంబర్ వన్ ఇన్ మై లైఫ్ ఆల్ ద టైమ్. ఈరోజు ఏదైతే నేనున్నాను, ఏమై ఉన్నాను, అది నీ కృప, నీ కనికరము. నాలోనే నీవు నిరంతరం ఉండే, నీలో నేను నిలిచి ఉండడానికి నాకు కావాల్సిన కృపను దయచే. ఎక్కడ లోకం వైపు, పాపం వైపు వైపు చూసే దృష్టి నాకు వద్దయ్యా. ఎన్నోసార్లు విసిగించాను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టాను, ఎన్నోసార్లు బాధ పెట్టాను, అయినను నన్ను గోజాడి, నన్ను ప్రేమించి నువ్వు నాకు స్నేహంగా, స్నేహితుడిగా ఉన్నావు. నీకు స్తుతులయ్యా. నీ ఆత్మతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బహుబలంగా నింపమని అడుగుచున్నానయ్యా. నీ వాకుతో మాతో మాట్లాడి ముందున్న సమయమంతా నీ ఆత్మానుసారంగా మమ్మల్ని నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. బిగ్గరగా చెప్పి కూర్చున్నామండి.